తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ తమిళిసై ఆయన నియామకానికి ఆమోద ముద్ర వేయగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్తో పాటు మరో 5 సభ్యులను కూడా ప్రభుత్వం కొత్తగా నియమించింది. గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో పేపర్ లీక్ వంటి ఘటనలతో తీవ్ర విమర్శలు వస్తే ప్రభుత్వం మారగానే చైర్మన్ బి జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు. దీంతో కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన మహేందర్ రెడ్డి 1962 డిసెంబర్ 3న జన్మించారు. ప్రాథమిక విద్యను నల్గొండ జిల్లా సర్వేల్ గురుకులంలో పూర్తి చేశారు. ఆ తర్వాత వరంగల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1986 బ్యాచ్లో మహేందర్ రెడ్డి ఐపీఎస్కు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా 17 నవంబర్ 2017 నుంచి 31 డిసెంబర్ 2022 వరకు పనిచేశారు. దాదాపు 36 సంవత్సరాల పాటు సర్వీసులో కొనసాగిన మహేందర్ రెడ్డి 2022 డిసెంబర్ నెలాఖరులో పదవీ విరమణ చేశారు. చైర్మన్ సభ్యుల పదవులకు దాదాపు 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు బోర్డు సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేంద్ర, ఇండియన్ పోస్టల్ సర్వీస్ రిటైర్డ్ ఉద్యోగి అమీర్ ఉల్లాఖాన్, జేఎన్టీయు ప్రొఫెసర్ నర్రి యాదయ్య, ఎరాబాది రామ్మోహన్ రావు, పాల్వాయి రజనీకుమారి నియమితులయ్యారు.